సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయి 15 ఏళ్ళైంది. 2008లో స్టార్ట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికీ విజయవంతంగా ప్రేక్షకుల మద్దతుతో కొనసాగుతోంది. ఈ లీగ్ మొదలై 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ESPN క్రిక్ ఇన్ఫో స్టార్ స్పోర్ట్స్ సంస్థ భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను ప్రకటించింది. 6 కేటగిరీలో అవార్డులను ప్రకటించింది. ఉత్తమ బ్యాటింగ్, ఉత్తమ బౌలర్, ఉత్తమ కెప్టెన్, ఐపీఎల్ మొత్తంలో ఉత్తమ ప్రభావవంతమైన క్రికెటర్, ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన, ఒక సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరీలు ఉన్నాయి. వీటిలో ఐపీఎల్ మొత్తం ఉత్తమ కెప్టెన్గా రోహిత్ శర్మకు అవార్డు దక్కింది. 2013 నుండి 2022 వరకు రోహిత్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. అంతేకాదు, కెప్టెన్గా రోహిత్ 143 మ్యాచ్లు ఆడాడు. వాటిల్లో 79 మ్యాచ్లో ముంబైకి విజయాన్ని అందించాడు. రోహిత్ కెప్టెన్ విన్నింగ్ పర్సంటేజ్ 56.64గా ఉంది. ఈ కేటగిరీలో ధోని, గంభీర్, షేన్వార్న్ నామినేట్ అయ్యారు. కానీ అవార్డు మాత్రం రోహిత్ శర్మకు దక్కింది. దాంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్లో టైటిల్ గెలవడానికి ముంబైకి చాలా ఏళ్లు పట్టింది. ఒక టైటిల్ అయినా గెలుస్తుందా అని ఎదురు చూస్తున్న ముంబై ఫ్యాన్స్కు ఏకంగా 5 టైటిల్స్ గెలిపించాడు రోహిత్. ఈ అవార్డుకు రోహిత్ అర్హుడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ముంబై గత సీజన్లో మాత్రం ఊహించని విధంగా దెబ్బతింది. సీనియర్, జూనియర్ టీమ్స్తో కూడా ఓటమి చెంది లీగ్లో చివరి ప్లేస్లో నిలిచి ఫ్యాన్స్ను నిరాశపరిచింది. కానీ 2023 ఐపీఎల్లో మాత్రం అలాంటి పొరపాట్లు చేయకుండా అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని భావిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ కూడా రావడంతో ఐపీఎల్ మీద దృష్టి పెడుతోంది రోహిత్ సేన. ఏప్రిల్ 2న బెంగళూరుతో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఫస్ట్ మ్యాచ్లోనే బోనీ కొట్టి విజయంతో టోర్నీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ ఆట ఈ ఐపీఎల్లో అయినా ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుందో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.